అనకాపల్లి, విశాఖపట్నం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కటంటే ఒక్కటైన అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు చేపట్టారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మీకు చెప్పుకోవడానికి ఏమీ లేక మీరు చేస్తున్నటువంటి లూటీలను, భూ కబ్జాలను, మీ దౌర్జన్యాలను, మీరు ప్రజలపైన వేసినటువంటి అధిక పన్నుల భారాన్ని, మీరు ప్రజలకు వాత పెడుతున్నటువంటి అధిక ధరలను, వాటి నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి మీకు పాలన చేతకాక ప్రజల దృష్టి మళ్లించడానికే మీరు ఈరోజు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈరోజు తెరలేపి ప్రజల మధ్యను చిచ్చు పెట్టడానికి, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఈరోజు మీరు సన్నాహాలు చేస్తున్నారు. మీకు తెలుసు ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కలిగినటువంటి అధికార పార్టీకి రాజధానిని మార్చేటటువంటి అధికారం మీకు లేదు అని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పులు గతంలో ఇచ్చినవి కూడా చాలా స్పష్టం చేస్తున్నాయి. రాజ్యాంగం అనుమతించబడదు. ఈ భారతదేశానికి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మూడు రాజధానులు అనేటటువంటిది అనుమతించబడదు అని మీకు తెలిసి కూడా ఈరోజు కేవలం నీ రాజకీయ మనుగడ కోసం, మీ రాజకీయ ఉనికి కోసం రాజ్యాంగం అనుమతించినటువంటి, కోర్టులు అనుమతించినటువంటి, సుప్రీంకోర్టులో స్పష్టత ఉన్నటువంటి ఈ మూడు రాజధానులు చేయడానికి వీలు లేదని తెలిసి కూడా ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు, నీ వందిమాగదులు మాట్లాడుతున్నారు అనంటే కేవలం ప్రాంతీయ విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనేటటువంటి ఒక దురాశ తప్ప ఇందులో వాస్తవికానికి లేదు. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు రాయలసీమ నుంచి వచ్చారు, మీ నాయన గతంలో రాయలసీమలో ముఖ్యమంత్రిగా పనిచేశారు, మీరు రాయలసీమకు చేసింది ఏమిటి? ఉత్తరాంధ్రలో మీరు గడిచిన 3.5 సంవత్సరాల కాలంలో మీరు సాధించినటువంటి అభివృద్ధి ఏమిటో చెప్పాలి. ఉద్దానం ప్రాంతంలో ఉన్నటువంటి కిడ్నీ సమస్యల్ని రూపుమాపారా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి కిడ్నీ హాస్పిటల్ని ఏమైనా నిర్మాణం పూర్తి చేశారా? లేదు. మీరు ఏమైనా వంశధార రిజర్వాయర్ నిర్మాణాన్ని, స్టేజ్ 2 నిర్మాణాన్ని పూర్తి చేశారా? ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని పూర్తి చేశారా? తెలుగుదేశ ప్రభుత్వ కాలంలోనే ఉద్దానం ప్రాంతానికి 630 కోట్ల రూపాయలతో ఆఫ్షోర్ రిజర్వాయర్ నుంచి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేటటువంటి పథకాన్ని ఆనాడు ప్రారంభిస్తే దానిని ఈరోజు మార్పు చేసి మీరు వంశధార బ్యాక్ వాటర్స్ నుంచి నీళ్ళు ఇస్తామని చెప్పి కమిషన్ల కోసం కక్కుతుపడి పథకాన్ని మార్పు చేసి ఈనాటికి మీరు ఉద్దానంలో మంచినీటి సమస్యని తీర్చగలిశారా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, విశాఖపట్టణ ప్రజానికానికి దాహార్తిని తీర్చడానికి, లేదా విశాఖ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమల అవసరాలను తీర్చడానికి అవసరమైనటువంటి సుజల స్రవంతి కార్యక్రమాన్ని ఏమైనా అసలు మీరు తట్టడం మట్టైనా వేశారా? ఈరోజు గిరిజన యూనివర్సిటీని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం స్థాపిస్తే ఈరోజు వరకు కూడా దానిని పూర్తి చేయలేనటువంటి మీరు పూర్తి చేశారా? లేదా విజయనగరం జిల్లాలో విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఆనాడు ట్రైబల్ యూనివర్సిటీని మేము ఏర్పాటు చేశాం. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి 2700 ఎకరాలు భూసేకరణ చేసి ఇచ్చాం. తోటపల్లి రిజర్వాయర్ పనుల్లో మిగిలిన పనులను పూర్తి చేశారా? పతంజలి ఫుడ్ పార్క్ని ఇచ్చాం. విజయనగరం జిల్లాలో శ్రీకాకుళంలో ట్రిపుల్ IITని ఏర్పాటు చేశాం. బావనపాడు ఓడరేవికి ఆనాడే 3800 కోట్ల రూపాయలతో టెండర్లు పూర్తి చేసి ఆనాడు మేము కార్యక్రమాన్ని ప్రారంభిస్తే నేటికి కూడా కనీసం ఒక్క అంగుళం కూడా సాగలేనటువంటి మీరు ఉత్తరాంధ్రకి ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆనాడు శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ట్రిపుల్ IITని మంజూరు చేశాం. భావనపాడులో ఓడరేవు నిర్మించాలని తలపెట్టాం. డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. కిడ్నీ ఆసుపత్రి ప్రారంభం చేసి సగం పనులు పూర్తి చేశాం. వంశధార బాహుద అనుసంధానానికి ఆనాడు ప్రారంభోత్సవం చేశాం. వంశధార రిజర్వాయర్ ఆఫ్షోర్ రిజర్వాయర్ని పూర్తి చేసే దిశలో మొత్తం నిధులను కేటాయించాం. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 1590 కోట్ల రూపాయలు కేవలం ఇరిగేషన్ కోసం ఉత్తరాంధ్రలో ఖర్చు పెడితే మీరు అధికారంలోకి వచ్చిన ఈ 3.5 సంవత్సరాల కాలంలో 498 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశామని మీ ఈఎన్సి నారాయణ రెడ్డి గారు చెప్పింది వాస్తవం కాదా?